నిరోధ ప్యాకెట్ నీ జేబులో ఎందుకుందరా? ఆ బోర్ ఊదుకుందాం కొనుక్కున్నానులే. దీంతో బోర్ ఊదుకుంటారని నువ్వు నాకు చెప్తున్నావు? నీ బాబునరా నేను. చూడు, మేసాలు రాకుండానే నీకు పిచ్చి పట్టుకుందంటే 30 ఏళ్ళు వచ్చేసరికి నరాలు వీక్నెస్ అయిపోయి రక్తకన్ని డ్రామా ఆడుకోవాలి. జోగినాథం గారు, ఏంటమ్మా డబ్బు జమ అయ్యడానికి వచ్చా? పెళ్లి సంబంధం మాట్లాడడానికి. మీకు ఇష్టమైతే మా జ్యోతిని మీ నానికిచ్చి పెళ్లి చేద్దామని. ఆంటీ, ఏంటమ్మా అన్నారు? ఇంకొకసారి చెప్పండి. మీ నానితో మా జ్యోతి పెళ్లి జరిపించాలని. నా గురించి, వీడి గురించి, మా కుటుంబం గురించి అంతా తెలిసా? అదేనండి, కట్నాలు లాంఛనాల విషయాల్లో మీతో సరితూగలేమని తెలుసు. దాని గురించి కాదండి, మా లెవెల్ గురించి. ముహూర్తాలు పెట్టించేద్దాం. వస్తానండి. అమ్మమ్మ, మీ అమ్మాయిని కూడా ఒక్క మాట అడిగి. చిన్నపిల్ల, నా మాట కాదంత. వస్తానండి. తినగా తినగా ఈ ఆపాకు తీయగా ఉంటదని నీ బేవర్స్ ముఖం చూడగా చూడగా ఆవిడకి బుద్ధిమంతుడు అనిపించావేమో. నువ్వు ఒక్కడవే నన్ను తిడతావు గాని ఊళ్ళో మన గురించి చాలా పెద్దల వల్ల చెప్పుకుంటారు. ఏమనే బీర్ బాటిల్ మింగేసి రోడ్డు మీద దొర్లుతావనా? ఆడపిల్లలు జడలాగా చూపు దెబ్బలు తింటావనా? తండ్రి పుత్రుడు కొడుకు రాక ఇంకెవరికి వస్తాయి? జ్యోతి, ఏటిది? ఎక్కడికి? నేను ఇంట్లోంచి వెళ్ళిపోతున్నాను. ఇంట్లోంచి వెళ్ళిపోవడం ఏంటి కొత్తగా? చూడమ్మా, ఇప్పుడే నీ పెళ్లి గురించి మాట్లాడొస్తుంది. ఎవరితో? లోపలికి వెళ్ళి మాట్లాడుకుందా. నలుగురు చూస్తున్నారు. నీ బ్రతికేమిటో అందరికీ తెలిసిపోయింది. నీ కూతురు నన్ను తెలిస్తే నాకు ఇక పెళ్లి కాదని, ఏ తాగుబోతుకో తిరుగుబోతుకో నన్ను కట్టబెట్టాలని చూస్తున్నావు. అదేగా నీ ఉద్దేశం? నిజంగా నా తల్లి అయితే అలా చేస్తావా? జ్యోతి, కన్న తల్లి నిన్ను మాట్లాడతావా? ఎక్కడ నేర్చావు ఈ మాటలు? తప్పమ్మా, చాలా తప్పుగా మాట్లాడుతున్నా. పద లోపలికి పద. నీ సుఖం ఏమిటో నువ్వు చూసుకో, నా గారు నేను చూసుకుంటాను. జ్యోతి, ఇదిగో జ్యోతి ఆగుపట్టుంటే. జ్యోతి, జ్యోతి నా మాట విను. జ్యోతి, జ్యోతి ఆగు. జ్యోతి, ఎమర్జెన్సీ వాడు ఎక్కడ? లేదు, ఎమర్జెన్సీ వాడు ఎక్కడ ఉందండి? బయటకు తిరగాలి. థ్యాంక్ యూ. ఏం చెప్పమంటావు మావా? పెళ్ళైన కొత్తల్లో జన్మ జన్మలకి నీలాంటి మావే కావాలని కోరుకున్న నాకా ఈ శాపం. హే భగవాన్, నన్ను మావలేనల్లుడు. కల్పతరు పొద్దున్న నుంచి కనపడటం లేదు. మార్నింగ్ డ్యూటీ. అయ్యో 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 అయ్యో, ఆగిపోయావే విట్నానా? నాకేం చెప్పొద్దు? నాన్నని ఎందుకు వదిలేసావని ఈ జన్మలో అడగను. అమ్మా, నువ్వుంటే చాలమ్మా, నువ్వుంటే చాలు. నిజం చెప్పకపోతే ఈ అమ్మ పోయాక అపనందరూ అలాగే ఉండిపోతాయమ్మా. నేను మీ నాన్న ప్రేమించి పెళ్లి చేసుకున్నావమ్మా. ప్రతి ఆడపిల్ల కొంగులో ఒడగంటి బియ్యంతో అత్తవారింటికి వెళ్తుంది, కానీ నేను సంవత్సరం బిడ్డతో అత్తవారింట్లో అడుగు పెట్టాను. మా పెళ్లి ఇష్టం లేని అత్త ఆడపడుచుల మధ్య 4 సంవత్సరాలు ఆ ఇంట్లో గడిపేశాను.
తినండి అమ్మా తినండి, బాగా ఒళ్ళు కొవ్వెక్కేలా తినండి. అబ్బా ఊరుకమ్మా, మరీ అలా మొహం మీదంటే బాధపడదు. ఏం వచ్చిందంటే బాధపడడానికి, మూడు పూట్ల దున్నపోతలా తింటుంది, రెండు పూట్ల స్నానాలు చేసి పౌడర్లు అత్తర్లు అద్దుకుంటుంది. నువ్వు కూడా అద్దుకుంటున్నావుగా, ఏం కూసావే? చిన్నపిల్ల కదా, ఏదో తెలియక. చిన్నపిల్ల అంటే చిన్నపిల్ల, మీ తల్లి కూతుళ్ళు మా గొప్పకి చెల్లా దాపరించారు. రామ్మా బిందు, నువ్వు నడిచొస్తుంటే మా ఇంటికి మహాలక్ష్మి వచ్చినట్టు ఉంటుంది. బాగున్నారంటే? ఎలా బాగుంటానమ్మా, నిన్ను చూసినప్పుడల్లా నా కడుపు తరుక్కుపోతా ఉంటుంది. నీ అతను కాలేకపోయాను కదా అని ఆ దురదృష్టం అంతా మాది. అరే కమల ఎక్కడే ఉంది? కమలా, డాక్టర్ గారు ఎక్కడా? యాక్సిడెంట్ కేసు వచ్చిందని పొద్దున్నే హాస్పిటల్కి వెళ్ళారండి. అదంతా వంకలే, మా వాడికి ఇంట్లో సుఖం లేకుండా పోయింది. నిన్ను కాదని ఈ దరిద్రపు కొడుదాన్ని కట్టుకున్నానని కొంపకి రాకుండా హాస్పిటల్లోనే పడుంటున్నాడు. ఇదంతా మా కర్మలే. నువ్వు రా అమ్మ బిందు. అత్తంటి వాళ్ళే నా జీవితంతో ఆడుకుంటున్నారనుకుంటే ఆ భగవంతుడు కూడా వాళ్ళకి తోడయ్యాడు. ఆ దేవతనే నాకు మనశ్శాంతి ప్రసాదిస్తుందని ఆశతో గుడికి వెళ్ళాను. తిరిగి వస్తూ ఉంటే నీ భర్త ఆసుపత్రిలో అధికార పార్టీ నాయకుడికి ఆపరేషన్ చేసి పట్టుకిస్తున్నాను. వెంటనే మీ ఆయనకు ఫోన్ చేయి. ఆపరేషన్ లో వాడు చచ్చాడనే చల్లటి కబురు నాకు చెప్పను. చెయ్యను. వెంటనే నువ్వు ఫోన్ చేయకపోతే ఇంటి దగ్గర నీ కూతురు ప్రాణాలతో ఉండదు. చెయ్యి. నా కూతురుతో పాటు నా ప్రాణాలు తీసేసే సరే, ఆయన ప్రేమించే వైద్య వృత్తికి ద్రోహం చెయ్యను. సార్ ఆపరేషన్ పూర్తయింది, ఆ రంగారావు బ్రతికాడు. నిన్నిస్తున్న వాళ్ళ కళ్ళ కన్నానే మొత్తం నా ఆశలన్నీ నాశనం చేశావు, నీ జీవితాన్ని నాశనం చేస్తాను. తన మూలంగా నా బ్రతికిలా అయిపోయిందని తెలిస్తే మీ నాన్నగారు ఏమైపోతారు? నేను భయపడ్డా చూస్తే చనిపోయిన ఆడదాని భర్తగా జీవించే కంటే చనిపోయిన ఆడదాని భర్తగా సానుభూతితోనైనా బ్రతుకుతారని నేను ఆశపడ్డా. అందుకే నేను కట్టుకున్న అపవిత్రమైన చీరను గుడిలోనే వదిలేసి అమ్మవారి చీరను కట్టుకుని పునీతంగా బయటకు వచ్చేసా. ఆ తర్వాత నిన్ను తీసుకుని ఈ ఊరికి వచ్చేసరి ఏ ఆపనింద కోసం నేను భయపడ్డాను. దాన్ని నా అత్త ఆడబెట్ట ఇద్దరు ప్రచారం చేశారని నాకు ఇప్పుడు అర్థమైంది. చూతే నా వల్ల నీ జీవితం నాశనం అయిపోతుంది అనుకుంటే నేను ఇంత విషయం తీసుకుని చచ్చిపోతాను, సంతోషంగా చచ్చిపోతాను. నీ జీవితం స్థిరపడాలి జ్యోతి, నువ్వు సంతోషంగా ఉండాలి తల్లి. సుప్రీంకోర్టు జడ్జి ముందు చెప్పినా నీ మాటలు ఎవరు నమ్మరత్తయ్యా, కానీ నేను నమ్ముతున్నాను. జ్యోతి నేను పెళ్లి చేసుకుంటాను.